జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధిస్తున్నారా? ఆ రోజున తనతో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే సపోర్ట్ చేశారు, మోపిదేవి కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అంబటరాంబాబు వీళ్ళందరికీ కూడా పిలిచి చెప్పాడు ఆయన, మీరందరూ జైలుకి రావడానికి సిద్ధంగా ఉండండి, మనమందరం పోవాల్సి వస్తుంది. దాదాపు జీరో అయిపోతున్నట్టు అనిపిస్తుందా పరిస్థితి టీడీపీది? ఇప్పుడు ప్రజా సంక్షేమం, రాష్ట్రానికి నిధులు, దేశ విశాల ప్రయోజనాలు, స్థానిక సంస్థల స్వావలంబన, స్థానిక సంస్థల ద్వారానే దేశ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు, ఈ పదాలన్నీ ఆయనే కదా మొదట్లో ఉపన్యాసం ఇచ్చింది. సీనియర్ నేతలు కూడా చంద్రబాబు గారి మాట వినట్లేదు. నువ్వేమంటున్నావు? ఫెయిర్ పాలిటిక్స్, ఫెయిర్ పాలిటిక్స్, ఫెయిర్ పాలిటిక్స్ అంటున్నావు. వేర్ ఇస్ ద ఫెయిర్ పాలిటిక్స్? నిమ్మగడ్డ, చంద్రబాబు ఇద్దరు స్వయంకృత అపరాధమేమో. ఎప్పుడైతే ప్రభుత్వం ఏమి ఆపట్లేదు కదా, ఏ ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించాడో ఆ ఎన్నికలు నిర్వహించకుండా మధ్యలో వెళ్ళిపోవడం. రిటైర్ అయిపోయినా సరే, పదవిలో లేకపోయినా సరే విచారణకు హాజరు కావాలి అని చెప్పడం పాక్షికమైనటువంటి వ్యక్తిగా తను చెప్పుకుంటున్న దానికి తగ్గ లక్షణం కనబడదు. అంటే అభ్యర్థి విషయంలో మొదటి నుంచి క్లారిటీ లేదు భారతీయ జనతా పార్టీ? తెలుగుదేశం కాదు అనే పదంతో వస్తే రేపు ప్రతిపక్షం అన్న అవుతారు, లేదా అధికార పక్షం అన్న అవుతారు. బీజేపీకి జనసేనకి ఇక్కడ ఆల్రెడీ చెడిందా, చెడుతోందా, ముందు ముందు ఇంకా ఇది గ్యాప్ పెరిగి తెగదంపుల వరకు వెళ్తుందా? అట్లాడే వాడిని జనం యాక్సెప్ట్ చేస్తారు. జగన్ గనక ఆ రోజున భయపడి ఇంట్లో కూర్చుంటే భారతీయ జనతా పార్టీ వల్ల మేము దక్కించుకున్న స్థానాలు కూడా కోల్పోయాను. ఇంత బహిరంగంగా తిడుతున్నప్పుడు రేపు ఒకవేళ అవసరం ఉంటే మహేష్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ పార్టీలో 100కి 70 మంది తెలుగుదేశం సింపతైజర్సే ఉన్నారు. కానీ ఓటింగ్ శాతం భారతీయ జనతా పార్టీ కంటే జనసేనకే పెరుగుతూ వస్తుంది కదా, అటువంటిప్పుడు తిరుపతి స్థానం ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? చంద్రబాబు గారి స్టైల్ నువ్వు ఫాలో అవ్వద్దు, నీది డిఫరెంట్ స్టైల్ ఉండాలి. చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీకి చెడడానికి కారణమే అది. జనసేన నేతలు అందరూ కలిసి టీడీపీని బతికించాలనుకుంటున్నారా? సేమ్ తెలుగుదేశం ఫార్ములాని ఫాలో అవుతుంది. నువ్వు పక్కన బీజేపీతో పొత్తు పెట్టుకుని గ్రౌండ్ లెవెల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్స్లో, ఎంపీడీసీ ఎంపీటీసీల్లో తెలుగుదేశం వాళ్ళతో గ్రౌండ్ లెవెల్లో చేసుకో. ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీలో భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీతో ముందుకు వెళ్ళాలని జనసేన అనుకుంటే గనక, ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని టీడీపీ మొదటి నుంచి అనుకుంటుంది, అవకాశం కోసం ఎదురు చూస్తుంది. వాళ్ళిద్దరు కనుక తెలుగుదేశంతో కలిస్తే వాళ్ళు లాస్ట్ తీసుకోవాలి ఎలక్షన్. బీజేపీ ప్లేస్ జనసేన కోసం. బీజేపీ అయితే సాంతం సిపిఐ సిపిఎం స్టేజ్కి వెళ్ళారు.